బోధి ప్రేక్షకులకు నమస్సులు. మనస్సుంటే మార్గం ఉంటుంది, అభిరుచి ఉంటే అద్భుతాలు సృష్టించవచ్చు అన్నది ఒక ఆర్యోక్తి. దీనికి సాక్షీభూతమే నిన్నను అనుకోకుండా తుని సమీపంలోని ఎస్ అన్నవరంలో మా లైన్స్ మిత్రుడు లైన్ పోలిశెట్టి రామారావు గారి డ్రాగన్ పండ్ల తోటను చూస్తే అనిపించింది. ఈ మధ్యకాలంలో ప్రపంచ దేశాలతో పాటు ఇండియాలో కూడా ఎక్కువగా కనిపిస్తున్న పండ్లలో డ్రాగన్ ఫ్రూట్స్ కూడా ఉంటున్నాయి. వీటి ప్రయోజనాలను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో వీటి సాగుకు కృషి చేస్తుంది. డ్రాగన్ ఫ్రూట్, ఈ పేరే విచిత్రంగా ఉంటుంది. డ్రాగన్ అనేది చైనాలో పవిత్రమైన జంతువు. అది తన నోటి ద్వారా అగ్నిజ్వాలలు రగిలిస్తూ శత్రువులను సంహరిస్తుందని, అలాంటి డ్రాగన్స్ ఇప్పటికీ ఉన్నాయని చైనీయులు నమ్ముతారు. మరి ఆ పేరును ఈ పండ్లకు ఎందుకు పెట్టారంటే వీటి ఆకర్షణీయమైన రంగు రూపురేఖల వల్లే. ఎన్ని పండ్లు ఉన్నా డ్రాగన్ పండ్లను ఇట్టే గుర్తించగలం. గులాబీ రంగులో ఉండే ఈ పండుకి చుట్టూ ఉన్న రేకులు పసుపు పచ్చ రంగులో ఉంటాయి. ఇది దక్షిణ అమెరికాలో పుట్టింది, తూర్పు ఆసియాకు విస్తరించింది. థాయిలాండ్, వియత్నాం ప్రజలకు ఈ పండ్లంటే విపరీతమైన ఇష్టం. అలాగే లైన్ పోలిశెట్టి రామారావు గారి అభిరుచి చూడాలంటే వారు నిర్మాణం చేసిన కంటైనర్ గెస్ట్ హౌస్ చూడవలసిందే. దానిపైన నిర్మాణం చేసిన 10,000 లీటర్ల సామర్థ్యం గల నీళ్ళ ట్యాంక్, అక్కడ నుండి నేరుగా డ్రాగన్ తటకు డ్రిప్ ఇరిగేషన్ సదుపాయం. వీరి కంటైనర్ గెస్ట్ హౌస్ పైభాగం నుండి డ్రాగన్ తోట చూస్తే అది ఒక సంక్రాంతి ముగ్గుల కనులు విందు చేస్తుంటుంది. అది ఇప్పుడు చూద్దాం. అన్ని రకాల ఔషధ మొక్కలు ఆ చెరువు గట్టిపై పెంచడమే కాకుండా పర్యావరణ పరిరక్షణ కూడా వీరి సేద్యంలో ఒక అంతర్భాగమే. అందుకే రసాయనిక ఎరువులను ఏమాత్రం దరిరానేయకుండా కేవలం సేంద్రియ ఎరువులనే డ్రాగన్ తాటుకు మరియు వరి సేద్యానికి కూడా వీరు వాడుతుంటారు. అవి ఎలా తయారు చేస్తారో వారి తోటలో పనిచేసే ఆ వ్యక్తి మాటల్లోనే మనం విందాం. ఎరువుకి ఎరువుని మొత్తం ఇది ఉపయోగపడుతుంది. మిగతా దశపర్ణ కషాయాన్ని 10 రకాల ఆకులు 10 రకాల ఆకులు సేకరించాలి. ఒక్కొక్క రకం ఆకు 2 కేజీలండి. అవన్నీ కలిపి ఒక డ్రమ్లో తీసుకుంటాం. అందులో 2 కేజీలు అల్లము, 2 కేజీలు వెల్లుల్లి, 2 కేజీలు పచ్చిమిర్చి, మిగతా 10 రకాల ఆకులు వేసి 45 డేస్ ఉమ్మడి చేస్తాం. అలాగ కూరేసి డైలీ ఇస్తుంటాం. అట్లా కషాయం తీస్తుంది. ఆ కషాయం మనం సేక అప్లై చేసుకోవడం. సేక అప్లై చేస్తారు. అలా తయారు చేసింది కాకుండా కషాయం అంటారు. అంటే 10 రకాల ఆకులండి. ఒక్కొక్క ఆప ఆకు, మామూలుగా మన సీతపాల ఆకు, తూటా కానీ అదే వయ్యారు బామ్ అని మొత్తం అన్నీ 10 రకాల ఆకులు అన్నీ చేసి కషాయం చేస్తాం 45 రోజుల తర్వాత. ఈ కషాయం సేమ్ కప్లై చేస్తే ఏ పురుగన్నా చూడబడతారా? అదే ఊర వేస్తాం అలాంటి రంగులో. ఆ మురిగి కషాయం తీస్తుందండి. ఆ కషాయం తీస్తే అది సేమ్ కప్లై చేస్తే మనం ఎలాంటి పురుగన్నా చెప్తారు. అవును సార్, స్ప్రే చేస్తాం. అది మారేడండి తులసి శ్రీగంధం చెట్టు అండి. శ్రీగంధం సైట్లో వేసాం కదా.
అయితే చెక్ కాస్ట్ 40 లక్షలు 60 లక్షలు చెప్తారు మానే.